ఖండించబడడం జరిగింది. ఇవాళ నిజంగా ధర్నా చౌకు ప్రభుత్వం ఒక పక్క ఈ ఎలాంటి తప్పుడు మాటలు చెప్పడానికి కూడా కొంత నిదర్శనం ఉండాలి. అబద్దాలు చెప్తే కూడా దాన్ని నిజమనుకోవాలి. కోర్టులో ఏమిస్తారు? అక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తుంది, కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నాయి ఎన్ని పనులు మీరు చేసుకుంటే లేరు చెప్పండి. కోర్టులో ఉండగా ఇవాళ ఏది మెట్రో రైలు వస్తుంటే ఎన్నో దగ్గర ఇబ్బందులుంటే కూలగొట్టిందా లేదా? కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం తప్పనిసరిగా దుర్మార్గమైన పని ఇది. నువ్వు ఈయనట 12% రిజర్వేషన్ ఇచ్చినాక ఢిల్లీలో కాకపోతేనట జంతర్ మంతర్లో కూర్చుంటావు. నువ్వేమో జంతర్ మంతర్లో కూర్చుంటావు, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయొద్దురా బాబు? నీకు ఒక ఆలోచన, మాకు ఆలోచన. కేవలం ఏమిటంటే ఆయన ఉనికిని భయపడుతున్నాడు. ఉనికి ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు గొడవ పెద్దగా అవుతుందేమో, ఇది పోయి తీరా స్థాయి ఏడుకొస్తుందేమో. నా ఇప్పటిదానికే నేను నా కలెక్టర్ గా నా శాసనసభ్యులను కలెక్టర్ గా పెట్టినా, ఇంట్లో ఏదైనా డిస్లోకేషన్ వస్తే నా కిందికే నీళ్లు వస్తాయి అని ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఇలాంటి ఆలోచన వచ్చింది. ఇకపోతే అసలు సబ్జెక్ట్ నేను రేపు చెప్దామనుకున్నా కానీ వాళ్ళనే వచ్చేసిన కాబట్టి ఒక సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నా. చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న మా జీవన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ముఖ్యమంత్రి మాట్లాడిండు అసెంబ్లీలో. అసలు సబ్జెక్ట్ ఎవడు మాట్లాడలే. ఇవాళ జనాభా ప్రాతిపదికంగా మీరు రిజర్వేషన్ ఇస్తానరా లేదా? ఇవాళ మైనార్టీలకు 12% ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు కాదనం రిజర్వేషన్ కు, మేము వ్యతిరేకం కాదు. కానీ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదండి. 1993లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా నేను. 1993లో మండల్ కమిషన్ లాగు అయింది. ఈనాడు 23 సంవత్సరాలైనా